కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని బుదురు గ్రామంలో సమాజ సేవ చేయటలో యువత ముందుండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రాలయం సిఐ కృష్ణయ్య ఎస్ఐ వేణుగోపాల్ రాజు అన్నారు. బుదురు గ్రామంలో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో సాక్ష్య ఆర్కే బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రక్తం ఇస్తే బలం తగ్గుతుంది అనే అపోహలు ఉండరాదు అని దానిని పోగొట్టాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఎన్నిసార్లైనా రక్తం ఇవ్వొచ్చన్నారు. రక్తం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోయారని యువత ఇలాంటి సేవలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుమారుగా 40 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, మోహన్, దివాకర్ తదితర యువకులు గ్రామాల వారీగా పాల్గొన్నారు. మొదటగా మాది కొద్దిగా లేట్గా అయింది, ఎందుకంటే నైట్స్ తిరగడం వల్ల, రౌండ్స్ తిరగడం వల్ల తెల్లవారుదలు లేట్గా రావడం జరిగింది. ఎండ తీవ్రత విపరీతంగా కనపడతా ఉంది అప్పుడే మనకు. ఇది కేవలం ఈ సంస్థ సక్షం అనే స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల గురించి సహకారం గురించి వాళ్లకు సహాయ సహకారాలు, వైద్యము, రకరకాల ఈ యొక్క డిజబిలిటీస్ అంటే డిజబిలిటీస్ వాళ్ళు వైద్యం అందిస్తున్నారు, సహకారం అందిస్తున్నారు. ఇది చాలా నిజంగా మంచి పని, మంచి సోషల్ సర్వీస్. ఈ సంస్థ మరి దేశవ్యాప్తంగా మరి సర్వీస్ ఇస్తుంది. మరి ఈరోజు బూదూరు గ్రామానికి రావడం అనేది నిజంగా మాకు అదృష్టంగా అనిపిస్తుంది. రక్తదాన శిబిరం అనే దానికి విషయం ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. రక్తము దానం చేస్తే బలహీనత వస్తుందేమో, ఇంకపోతే రకరకాల అనుమానాలు ఇవ్వకూడదని, ఇస్తే శక్తి తగ్గిపోతుంది మనకు, అలాంటి అనుమానాలు ఉన్నాయి. నాకు కూడా చాలా, నేను కూడా చాలా తక్కువ సార్లు ఇచ్చిన రక్తదానం అనేది. కేవలం నాకు తెలిసి 2 సార్లు నేను రక్తదానం చేసిన నా జీవిత కాలంలో. 2012లో ఒకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు, తర్వాత 2017లో ఒకసారి చేసి. కానీ చాలా అప్పుడు తెలుసుకున్న విషయాలు ఏమంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా రక్తదానం చేయొచ్చు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్నిసార్లు అనే ఏం లిమిట్ లేదు, ఎన్నిసార్లైనా రక్తదానం చేయొచ్చు. అతను ఆరోగ్యవంతుడిగా ఉండాలి, అతనికి డయాబెటీస్ ఇతర జబ్బులు లేకపోతే ఆరోగ్యవంతుడు ఎన్నిసార్లైనా రక్తదానం చేయొచ్చు అని చెప్పినాడు. ఒక వ్యక్తి అయితే 72 సార్లు రక్తదానం చేసినాడు అని చెప్పి చెప్పినాడు. అది ఏదో సంస్థ, అది హృదయ సహృదయ. ఆడ పావులపాడు అబ్బాయి, అక్కడ ఆత్మకూరు ఏరియాలో వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, చాలా కంటిన్యూగా పెట్టేవాళ్ళు రక్తదాన శిబిరాలు. నిజంగా ఏదైనా రక్తదానం అవసరం వచ్చి పాపం కొంతమంది సరైన టైంలో అందాక రక్తం అందాక చనిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయి, అవి దొరకక చాలా మంది ప్రాణాలు వదులుతూ ఉంటారు.